గట్టిగా చప్పట్లతో ముందుకి ఆహ్వానిస్తున్నాను సార్ టు స్పీక్ a few words about Lucky Baskhar. హలో అండి, కంగ్రాట్స్ వెంకీ. ఒక రెండు ఫిలిమ్స్ అయిపోయినాయి, హిట్ కొట్టేసారు. ఇంకా హ్యాట్రిక్ ఇంకొక ఫిలిం బాకీ ఉంది. ఇది దుల్కర్ గారు మీ హ్యాట్రిక్ ఫినిష్ అయిపోయింది, తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేసేయండి. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ దాన్ని పద్ధతిగా చెప్పి చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ సినిమా చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పని అండి. అది సరు సినిమాతో స్టార్ట్ చేసి లక్కీ భాస్కర్ తోటి ల్యాండ్ అయ్యాడు. అండ్ వెంకీ నాకు సరు సినిమాతో నచ్చడం మొదలెట్టాడండి. దాని ముందర సినిమాలు లాంటి సినిమాలు చాలామంది చేశారు, లవ్ స్టోరీస్ చేశారు, అందరూ చేశారు. బట్ సర్ ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృదయంగా నేను ఏడ్చాను ఆ సినిమా చూసి. అప్పటి నుంచి నేను వెంకీకి ఒక రకంగా ఫ్యాన్ అయ్యాను. చాలా బాగా చేశాడు ఆ సినిమా. నీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను నేను సర్ గురించి. ఈ లక్కీ భాస్కర్ సినిమా నేను ఇంటర్వ్యూస్లో చూశాను, అందరూ మాట్లాడతాం. ఇందాక జనాలు చెప్పడం కానీ దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే అండి, మా అమ్మగారును మా అమ్మమ్మ గారు వాళ్ళంతా సినిమా చూశారనమాట, దుల్కర్ అని. వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, ఒరే నువ్వెప్పుడు తీస్తావురా ఇలాంటి సినిమా, ఇంక చాలు నువ్వు తీసిన లవ్ స్టోరీస్ ఇవన్నీ, ఇలాంటి కొంచెం పనికొచ్చే సినిమా చెయ్యి అని చెప్పి వాళ్ళిద్దరు నాకు చెప్పారు. ఒక అరగంట చెప్పారు, భోజనం చేస్తా. సో అది చాలా పెద్ద ఫీట్ వెంకీ, మామూలు ఫీట్ కాదు అది. ఆవిడ ఏజ్ 80 years, మా అమ్మగారి ఏజ్ 70 years, ఇద్దరిది. మా అమ్మమ్మ అంటే అమూల్య వాళ్ళు, మా వైఫ్ సైడ్ వాళ్ళు. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్నట్టే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అంత గొప్పగా చెప్పారనమాట. అది చిన్న ఫీట్ కాదు, అసలు చిన్న ఫీట్ కాదు వెంకీ. అసలు నువ్వు మామూలుగా ఎంజాయ్ చేయకి సక్సెస్ని, రిలాక్స్ అవ్వు ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అను గారు ఫర్ బీయింగ్ హియర్. ఓకే, అండ్ ఇప్పుడు నాగ్ అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.